మన వేదిక మీద ఉన్న మన పసికి లక్కి గారికి, అదేవిధంగా రామచంద్రన్ గారికి, మన అదే మన మల్లికార్జున గారికి అన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పత్రికా విలేకరులకి, జర్నలిజంకి అందరికీ నా ప్రత్యేక ఇంత ప్రభుత్వంలో ఉండాలని కానీ బయటకు తీసి గట్టకు రావాలంటే ప్రతి ఒక్క సమస్య మన జర్నలిజం నుంచి వచ్చింది. వాళ్ళకన్నా మనం ఎంతో మనంగా సహకరించాలా. ఈ జర్నలిజం నుంచి ఎంతో పెద్ద చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అయినారు. అదేవిధంగా నాకు తెలిసి 2014లో మన జర్నలిజం గురించి జర్నలిజమే మన నరేంద్ర మోడీ గారికి చాలా హైప్ చేసి ఆయన ప్రధానమంత్రి అయినట్టు చేసినది జర్నలిజమే. అదే జర్నలిజం ఏదన్నా వాళ్ళు అనుకుంటే ఎంత చిన్నోని కానీ పెద్ద హైప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే అందుకోసమే జర్నలిజం మనకి ఎప్పుడు అండదాగా ఉండాలా. మేము కానీ జర్నలిజంకి మేము ఎప్పటికీ అండదాగా ఉంటాము. ఏదైనా సమస్య వచ్చిన మీరు చెప్పినా మేము కానీ ఉంటాము. మీరు మా సమస్య వింటూ దీన్ని మీరు నిజాన్ని నిర్ణయంగా రాస్తూ ప్రతి ఒక్క సమస్య వెలుగులోకి తీసుకురావాలని ప్రత్యేక మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ మనకి ఈ అవకాశం ఇచ్చిందని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాము.